close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొత్తం బిజీ 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 బ్లాగ్ అనమాట. సో నేను ఎంతైతే బిజీ అని చెప్పానో అంత బిజీ బ్లాగ్ ఏనండి. గడపలకి రంగులు పోయాలి, ముగ్గులు పెట్టాలి. ఇంట్లో రంగులు పోయాలి, ముగ్గులు పెట్టాలి. ఏంది రంగులు పోయటం ముగ్గులు పెట్టడం అని డౌట్ వచ్చింది కదా. ఎస్, నేను క్లారిటీగా బ్లాగ్లోకి వెళ్ళిపోయాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈరోజు లంచ్లోనికి నేను చక్కగా తమ్మకాయ అంటే అందరికీ తెలుసా? సో కొంతమంది తెలియవచ్చు తెలియపోవచ్చు. మా చిన్నప్పుడు అయితే బీభత్సంగా తినేదాన్ని నేనైతే. సో ఎందుకంటే ఇంట్లో తీగ కూడా ఉండేది, ఇక్కడికి వచ్చాక రేర్ అనమాట. ఎవరో ఇస్తే నేను వండుతున్నాను. అది మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట తమ్మకాయ ఫ్రై నేను చూపించటం. సో ఒకవేళ వీలైతే మీకు ఏడైనా దొరికితే కనుక డెఫినెట్గా వండుకొని తినండి. ఎందుకంటే ఎంత హెల్దీ అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి ఈ కర్రీలో. సో అందుకోసం ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట. మరి మన బ్లాగ్ అన్నది స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి ఆ ముగ్గులు గోలేంటి, ఇదంతా హడావిడి ఏంటి అన్నది ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. సో ఈరోజు తంబకాయలు, ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తాయి, కొంచెం బారుగా ఉంటాయి అన్నమాట. మా చిన్నతనంలో మా అమ్మవాళ్ళ ఇంటికాడ ఉండేవి, బీభత్సంగా తినేవాళ్ళం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎవరో ఇచ్చారండి మా ఇంటికాడే కావన్నమాట. సో ఒక మూడు నాలుగు కాయలు ఇస్తే వాటిని నేను కొంచెం అంత కర్రీ చేసుకుందామనేసి రెడీ చేశాను. సో ముందైతే వీటిని ఉడికించాలి. ఇత్తులు అన్నవి అస్సలు ఉండకూడదు, కొంచెం ముదిరిపోయినట్టు ఇదవుతాయి అన్నమాట. సో ఎక్కువ టైం ఉడికించాల్సి ఉంటుంది. సో వీటిలో వాటర్ పోసేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే తొందరగా మన నార్మల్ వాటి లెక్క నలగవు అన్నమాట. సో అందుకోసమే కొంతసేపు ఉడికించుకుంటేనే మనకు బాగుంటాయి. సో ఈ విధంగా చక్కగా ఉప్పు వేసేసుకొని ఉడికించేసుకోవాలి. సో చూశారు కదా, ఒక్క పది నిమిషాల్లో మనకైతే ఉడికిపోయాయండి. ముక్క కూడా మెత్తబడింది, నేను చూపిస్తాను ఉండండి ఒక్క సెకండ్. సో కనిపిస్తున్నాయి కదా, వాటర్ మొదటికి ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. సో పొద్దున మా స్వామి ఎవ్వారంలో పడే టీ వంగిపోయాయి, అది ఇప్పుడు వాష్ చేయాలి కర్రీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి జీరా అండ్ తర్వాత వచ్చేసి ఆవాలు వేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది నేను కొంచెం స్పైసీగానే చేస్తానండి, ఎందుకంటే చూసారు కదా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట. మంట మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సన్నమిరపకాయలు, సో ఇది వచ్చేసి ఉప్పు వేసుకున్నాను, లైట్గా ఉప్పు వేసుకున్నాను అనమాట. కొంచెం అంత పసుపు కూడా వేసుకున్నాను లైట్గా ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి. సో ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది అనమాట, అందుకోసం అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టకుండా కుక్ చేసుకుందాము. సో తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకుందామండి. చాలా సింపుల్, ఇలా ఉడకబెట్టిన వాటికి మనం జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి తిప్పుకుంటా నిదానంగా చేసుకుంటే కనుక 5 నుంచి 10 నిమిషాల్లో కర్రీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. సో దీంట్లోకి కావాలంటే కొంతమంది ఏంటంటే ఎండు కొబ్బరి, ధనియాలు వేయించేసుకొని మసాలా లెక్క పట్టుకొని వేసుకుంటారు. సో కొంతమంది ఏంటంటే గరం మసాలా వేసుకుంటారు. నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను, ఎందుకంటే ధనియాలు ఉన్నాయి కానీ బట్ ఎండు కొబ్బరి అన్నది లేదనమాట. సో అందుకోసమే నార్మల్గా గరం మసాలా కొంచెం కారం కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇదైతే కొంచెం స్పైసీ స్పైసీగానే ఉంది, ఎందుకంటే తిన్నాక వాయిస్ ఓవర్ ఇచ్చేది కాబట్టి క్లారిటీగా మీకు చెప్తున్నాను అనమాట. సో కొంచెం అయితే స్పైసీగానే ఉంది. ఇది మూత పెట్టేసి ఇక ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ చూసారా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చాలా బాగా నచ్చింది మామయ్య గారికి కూడా. ఎందుకంటే తమ్మకాయ ఎప్పుడో వాళ్ళ చిన్నతనంలో తినేవాళ్ళంట, కొంచెం స్పైసీగా ఉండేసరికి ఆయనకైతే బాగా నచ్చింది. ఒక్క చుక్కైనా కింద పడితే నన్ను అడుగును. కొంచెం తక్కువ చేయి ఓకేనా? ఒక కలర్ కానీ కొంచెం ఈ రోజల్లా పట్టు పట్టచ్చు పట్టచ్చు, అది వేరే విషయం అనుకో. ఏది బాబా ఇది నువ్వు పట్టుకోండి, ఏది మా అడ్డు ఇటు ఎక్కువైనా ఏం కాదుగా, అది ఎక్కువ యాడ్ అయింది లేన మొక్క. నేను వేసే ఎప్పుడుకి మరీ ఎక్కువ అయింది. వాస్తవం ఇంకో కలర్ డబ్బా ఉందిలే మా, ఇది అయితే బ్రష్ తో తీసి అనుకో నువ్వు
కారిపోతుంది అక్కడే కొంచెం చూసారు కదా గడపలకి అయితే తిక్కుగా పెయింట్ అయితే వేసేసానండి. ఇదొకటి. సో ఈ గదికి కూడా పెయింట్ అన్నది అయిపోయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల కార్యక్రమం. సో చూసారు కదా ఇది కూడా అయిపోయిందండి. నేను ఇన్ని రోజులు మా హస్బెండ్ వేస్తారులే చక్కగా కొద్దిగా అంత. ఏంటంటే వాళ్ళకి వేసినట్టు మనం స్పీడ్గా వేయలేమని నేను ఇన్ని రోజులు అనుకున్నాను. బట్ నేనే తొందరగా వేసుకున్నాను. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇది కొంచెం ఆరిన తర్వాత గ్రీన్ పెయింట్ కూడా వేసేసేయాలన్నమాట. సో అఖిలేష్ సంయుక్త రూములు పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇంట్లో ఎవరు పడుకోవాలి, ఇంటి ముందు గది క్లీన్ చేసుకొని ఎవరు పడుకోవాలి అనేసి. ఏమి స్టార్ట్ చేస్తా సంయుక్త? ఏమాట? సరేలే కానీ మరి ఇంటి ముందు గది మొత్తం బెడ్ అవన్నీ మ్యాట్రస్ తెప్పిస్తాడు డాడీ కొనుక్కొత్తాడు. మరి అది కొనుక్కొచ్చిన తర్వాత ఇంటి ముందు గదిలో వేస్తాడంట బెడ్కి ప్లేవుడ్ కొట్టేసి మంచానికి. ఎవరికి కావాలి అది, నీకా అన్నయ్యక? అదిగో చూసారా మళ్ళీ ఒక 5 నిమిషాలు దోసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు ఇద్దరే. సరేలే. వెదర్ మాత్రం చాలా బాగుంది రాకండి. సో చూసారు కదా వాతావరణం అయితే కూల్గా ఉందండి. కొద్దిసేపట్లో మంచు అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చక్కగా అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా ఇంటి వెనక్కి వెళ్దాం. చాలా చాలా బాగుంది. అమ్మడి బీరకాయలు కార్తీక మాసంలో ఎంతో ఉపయోగపడేటటువంటి కాయలు అన్నమాట. కంపల్సరిగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవ్వరైనా అమ్మడి బీరకాయ చట్నీ ఉంటే బాగుండు అనుకుంటారు. డెఫినెట్గా చేసుకోవాలి అని కూడా కొంతమందికి సెంటిమెంటల్గా ఉంటుంది అన్నమాట. సో అమ్మడి బీరకాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళిద్దరు వేషాలు ఇక్కడ ఏదో పని చేసి వచ్చారు నాకు తెలియకుండా. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి హ్యాండ్స్ మాత్రం సోప్తో వాష్ చేస్తున్నారు. సో చూసారు కదా పని అయితే కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే గడపలకి ఆ ఎల్లో పెయింట్ వేయటం సరిపోయిందండి. నేను ఆల్రెడీ వేసే ఉంది కదా, అది కాక మా హస్బెండ్ వేస్తారులే అనేసి రోజు ఆయనే చెప్తున్నాను. ఆయనే బిజీ అవుతున్నారు. ఎందుకంటే నాకు ఏంటంటే అది వేసేటప్పుడు చూసారు కదా హ్యాండ్కి ఇక్కడ అంటుకుంది నాకు డ్రెస్కి. సో ఏంటంటే అటు ఇటు వేసేటప్పుడు అంటుతూ ఉంటుందండి. సో అందుకోసం మా హస్బెండ్ ఏమంటే నేను వేయండి నాకు వర్క్ ఉందని చెప్పారు. సో ఎలాగో అలా నేనే వేసేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నాకు తల కోసం వైట్ హెయిర్ రావటం కోసం ఒక ఐటెం తెచ్చారంటే ఏంటో సంయుక్తకి ఇవ్వు. ఏది బ్రౌన్? బ్రౌన్ అంటే అది బ్రౌన్ హెన్నా అయి ఉండిద్ది, అంటే ఇదేంటి ఎర్రగా మార్చిద్ది జుట్టుని అనుకుంటా, నాకు తెలియదు. ఎన్నేళ్ళకి పంపిస్తాకి బ్రౌన్ కాదు ఏంటది? వైట్ ఎందుకు? జుట్టు అవసరం లేదు నాకేమి, నేను తెలుపు ఏం అవసరం లేదు. ఉన్న జాలు ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్లు చేయకండి, అర్థమవుతుందా? నాకేం అవసరం లేదు కలర్స్. అవసరమైనప్పుడు నేను గోరింటాకు పెట్టుకుంటా, ఇప్పుడేం అవసరం లేదు నాకు. నాది బ్రౌన్ కలర్లో ఉందంట జుట్టు, తొందరగా తెల్లబడదా అంట. నానక్క ఉంది అందుకే నువ్వు తెల్లది వేసుకోమంటున్నా.
ఎందుకు తెల్లబట్టడం కోసం? అమ్మో ఇప్పుడు అబ్బాయి సారీ బావ చిన్నపిల్లోళ్ళు ఉన్నారు చూసినవా, సంయుక్త ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది తెల్లంటికి తెలుసా? నాకేమో వేసుకుంటే రావటం ఏంటి బావా? ఎందుకు నాకు సున్నం కొట్టేది కాపండి ఇంకా నయ్యం ఏంటో చూసారు కదా మీకు. ఐ హోప్ థంబ్నెయిల్ లో అర్థమైపోయే ఉంటుంది ఆ స్పెషల్ ఏంటి అన్నది. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మేము అనుకునే వస్తువు ఇంటికి రాబోతుంది అనేసి. సో నేనైతే ఫుల్ హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉండుంటారు అనుకుంటున్నాను. తొందరలోనే నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటి అన్నది. గెస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఫుల్ డీటెయిల్గా మీకు అర్థం కావాలంటే ఆ నెక్స్ట్ వీడియోస్లోనే నేను షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియోస్ లెంతు ఇక నుంచి నేను ఎక్కువ పెంచకూడదు అనుకుంటున్నాను, ఏంటంటే మరీ ఎక్కువ పెంచే కొద్దీ బోర్ అవుతారేమో. అందుకనే 15 లోపు ఏదైనా అకేషన్ ఉన్న అన్నప్పుడు ఎక్కువ అయ్యేలాగా చూసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే డైలీ వీడియోస్ కదా. సో అందుకోసం అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటే, నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి 100K నా ఏమన్నమాట, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు అది కనుక థంబ్నెయిల్లో అది గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leaving.